वेलकम टू माय चैनल समर कदंडी पाल विरिगिपोतू उंटाई एक्कुवगा लेदा इंट्लो एक्कुव क्वांटिटी लो पालु मिगिलिपोतू उन्नप्पुडु आ पंचदार पाल तोने ई बेंगाली स्पेशल रसगुल्ला 15 मिनिट्स लो रेडी चेसि पेट्टेसुकोवच्चंडी स्वीट शॉप लो कोने कंटे इंट्लो चेसुकुनेवि चाला टेस्ट गा उंटुंदी एलागो एंटो वीडियो लो चूसेद्दाम पाल कोसम रेंडु पाल प्याकेट्लनि लीटर तीसुकुन्नानंडी వీటికి బదులుగా మీరు గేదెపాలు చిక్కటి ఉన్నా తీసుకున్నా బాగుంటుంది పాలు బాగా మరగాలి అంటే పొంగొచ్చినంత వరకు మరగనివ్వాలి లో ఫ్లేమ్లో ఫస్ట్ మరగనిద్దాం పాలు మరిగే లోపు ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక నిమ్మకాయని కట్ చేసి జ్యూస్ వేసుకోవాలి అంటే పాలు మరిగేటప్పుడు ఈ నిమ్మ రసాన్ని అందులో వేస్తే వేగంగా పాలు విరుగుతాయండి మనకి నిమ్మ రసాన్ని బదులు వెనిగర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా నిమ్మ రసాన్ని వేస్తే చేదు వస్తుంది కాబట్టి వాటర్ లో కలిపేసుకొని పాలు మరిగిన తర్వాత ఈ రసాన్ని మనం యాడ్ చేసుకోవాలి పాలు బాగా మరిగిపోయావు కదా ఇప్పుడు ఆ నిమ్మ రసాన్ని ఇందులో పాలుని కలుపుతూ వేసుకోండి మనకి పాలు విరిగిపోతే డైరెక్ట్ గా అయితే మనకి ప్రాసెస్ అంతా అవసరం లేదు ఇక్కడ ఫ్రెష్ పాలు కాబట్టి ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని నేను విరగొట్టి రసగుల్లాని తయారు చేస్తున్నాను ఇగోండి ఇలా పాలు ఇలా ముక్కలుగా అవుతుంది కదా ఇంకా సరిపోకపోతే ఇంకొంచెం నిమ్మరసాన్ని వాటర్ లో కలిపి యాడ్ చేసుకోండి ఇలా రావాలన్నమాట వాటర్ వేరేగా ఆ పన్నీర్ వేరేగా రావాలి ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసుకున్న విరిగిపోతుందండి పర్వాలేదు ఇప్పుడు ఇంకొక గిన్నె తీసేసుకొని ఆ జల్లిడ్లు ఉంటాయి కదా జల్లిడ్ల పైన పొడి క్లాత్ ని వేసుకొని అందులో ఈ పన్నీర్ ని వడగట్టేసుకోవాలి పన్నీర్ ఎలా రావాలంటే తడి అనేది ఉండకూడదు డ్రైగా పొడి పొడిగా రావాలి కాబట్టి క్లాత్ లో వేసుకున్న తర్వాత వాటర్ అంతా లేకుండా గట్టిగా పిండేస్తే సరిపోతుందండి ఒక హాఫ్ an అవర్ ఇలాగా విడిచిపెట్టేయాలి దీన్ని ఇది మొత్తం అలా ప్రెస్ చేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా డ్రైగా అన్నమాట మొత్తం అంతను మనం ఒక లీటర్ పాలకి అంత పన్నీర్ అయ్యిందండి అది పొడి పొడిగా వచ్చినట్టు చేతులతో ఫస్ట్ పొడిగా విడదీసేసుకోవాలి మొత్తం అంతను ఇప్పుడు ఆ పొడిగా వచ్చింది ఎలా అవ్వాలి అంటే మనకి ఒక ముద్దల మనకి చపాతీ పిండి ఎలా కలుపుతున్నామో అలా ముద్దగా అన్నమాట ఉండ అయ్యేటట్టు ముద్దగా రావాలి అలా ముద్ద అయ్యేటట్టు ఉంటేనే మనకి ఆ రసగుల్లా చాలా స్మూత్ గా మెత్తగా వస్తాయి లేకపోతే గట్టి వచ్చేస్తాయి అందుకోసం మనం అరిచేతితో గట్టిగా మెదుపుకుంటే అలాగా అలా ముద్దగా అయిపోతుందండి చూడండి ఇందాక ఎలా పొడిగా ఉండే ముద్ద ఇప్పుడు అలా పేస్ట్ లా మెత్తగా వచ్చింది కదా ఇప్పుడు చిన్న సైజ్ గానే మనం బాల్స్ ని చుట్టుకోవాలి అరిచేతులకి నెయ్యి గాని నూనె గాని అప్లై చేసుకొని ఉండల్ని చిన్న సైజే చుట్టుకోండి ఎందుకంటే అవి పాకంలో ఉడికేటప్పుడు పెద్దగా అవుతాయి ఈ ఉండ చుట్టుకునేటప్పుడు కొంచెం అరిచేతుల్లో గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోండి అప్పుడు నునుపుగా రావడంతో పాటు మనకి ఉడికేటప్పుడు ఆ ముద్ద వీడిపోకుండా ఉంటుంది ఈ బాల్స్ రెడీ అయిన తర్వాత పాకానికి రెడీ చేసుకుందాం నేను ఇక్కడ 1/2 కేజీ పంచదార అంటే చిన్న గ్లాస్ తో పంచదారని తీసుకుంటున్నాను గ్లాస్ పంచదారకి 1.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఆ పాత్ర ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే పాకం బాగా మరగాలి ఆ పాకం మరిగినప్పుడు అందులో ఉండలు కూడా బాగా ఉడకాలి అంటే మూత పెట్టుకుంటాం కాబట్టి కొంచెం వెడల్పాటి లోతైన పాత్రని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే పొంగిపోకుండా ఉండటం కోసం ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసి పాకం బాగా మరిగినంత వరకు వెయిట్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇలా పాకం ఇలా బాగా మరిగినప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కదా
ఇప్పుడు ఆ ఉండలు వేసేసుకొని ఒక 10 to 15 minutes మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఒక 15 minutes అయింది. పాకాన్ని పీల్చుకొని చిన్న సైజులో ఉండే ఉండలు చూడండి, సైజ్ చాలా పెద్దగా ఉడికాయి కదా. ఈ 15 minutes ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇంకొక 10 minutes వీటిని అలా వదిలేయండి. పాకం మొత్తం పీల్చేసుకొని ఇలా దగ్గరగా అయిపోతుంది. ఈ పాకం మొత్తం వాటికి పట్టి చాలా స్పాంజ్లా అన్నమాట అయ్యి, చాలా సైజ్ చిన్నగా ఉండేది చూడండి, చాలా పెద్ద బాల్స్ లాగా అయ్యాయి కదా. చూస్తుంటేనే చాలా అంటే తినేయాలి అన్నంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి చూడండి. స్పాంజ్లా అన్నమాట, స్పాంజ్లాగుండి మొత్తం చూడండి. అది ప్రెస్ చేస్తే ఎంత జ్యూస్ అన్నమాట వస్తుందంటే అంత జ్యూస్ పీల్చుకొని చాలా స్పాంజ్లా ఉన్నాయి. లోపల కూడా చాలా గుల్లగా మెత్తగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.